గుంటూరులో ముస్లిం సమైక్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 3000 మంది ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. గత 3 ఏళ్ల కాలంలో ముస్లిం మైనార్టీలపై జరిగిన దాడులను తప్పుబట్టారు ముస్లిం సోదరులు. రాజమహేంద్రవరంలోని ముస్లింల ప్రార్థనా మందిరంలో జరిగిన మౌజన్ హత్యను ఖండించారు. మత విద్వేషాలు, మతోన్మాద శక్తులు గత 3 ఏళ్లుగా భారతీయులను విభజించి పాలిస్తున్నాయని ముస్లిం సమైక్య సభ్యులు ఆరోపించారు. దేశ సమగ్రతని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ దేశ ప్రజల శాంతిని భగ్నం చేస్తున్నాయని వారు విమర్శించారు. మతోన్మాద శక్తులను అడ్డుకోవాలని హిందూ, ముస్లిం, సిఖ్, ఇసాయిలందరూ భారతీయులమే అని ముస్లిం మైనార్టీ ప్రజలు గర్జించారు. ముస్లిం సమైక్య ఆధ్వర్యంలో గుంటూరు బీఆర్ స్టేడియం నుంచి హిందూ కళాశాల కూడలి వరకు ఈ శాంతి ర్యాలీ సాగింది. ముస్లిం మైనార్టీలు చేపట్టిన ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు రూట్ మ్యాప్ ను పరిశీలించారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున ముస్లిం మహిళలు పాల్గొనడం విశేషం. भाइयों कवि है ये हिंदुस्तान मुसलमानों का भी है. मेरे प्यारे दोस्तों, ये वतन है सारे कौमों से. ये वतन एक कौम से नहीं है, दो कौमों से नहीं है, ये वतन सारे कौमों से है. और एक महल जब भी बाकी रह सकता है, उसके अंदर खुशियां जब भी समा सकती है, जब महल के रहने वाले बच्चे, बूढ़े, जवान और बड़े छोटे सब प्यार से महल में रहते हैं, तो महल आबाद होगा. अगर महल में कोई इंसान आबाद कर दो. मेरे भाइयों दोस्तों, ये महल सदाबहार रहना है. ये महल को